ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజుల పేరుతో చేస్తున్న దోపిడీని ఖండిస్తున్నామన్నారు జిల్లా డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ బద్దం బాల్రెడ్డి భవన్లో రేపు జరగబోయే విద్యా సంస్థల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్లు అమ్మవద్దని మరియు అడ్మిషన్లు ఫీజులు తీసుకోవద్దని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయన్నారు కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల వారు ఇష్టానుసారంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఆర్థిక దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అపార్ట్మెంట్ లాంటి బిల్డింగ్లలో పాఠశాల నడుపుతూ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయకుండా విద్యార్థులకు క్రీడల పట్ల ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళు ఆసక్తి ఉండకుండా విద్యార్థుల క్రీడల నుంచి దూరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు చివరికి పాఠశాలల ఏర్పాటులో కనీసం నిబంధనలు కూడా పాటించడం లేదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు